नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, न्यूमरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट। ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లో అంటే మీ యొక్క పుట్టిన తారీఖులో ఒకటో నంబర్, ఆరో నంబర్, ఎనిమిదో నంబర్, ఒకటి ఆరు ఎనిమిది ఈ నంబర్లు మీ పుట్టిన తేదీలో ఉన్నట్లయితే మీరు అనుకునే ప్రతి పని కూడా అయితే అద్భుతమైనటువంటి విజయాన్ని చూడాలి లేదా సమస్యలతోనే లైఫ్ నడిచే అవకాశం ఉన్నా ఉండాలి, రెండులో ఏదో ఒకటి సంభవిస్తుంది, పర్వాలేదు అనే లైఫ్ కూడా రాదండి। ఎందుకంటే ఒకటి సూర్యాధిపత్యం, ఆరు శుక్రాధిపత్యం, ఎనిమిది శనిఆధిపత్యం, ముగ్గురికి కూడా నువ్వు అంటే నువ్వు అనేసి ఒక ఆపోజిట్ రిలవెంట్స్ వాళ్ళ మధ్య ఉంటాయి, రెజల్యూషన్స్ ఉంటాయి। అటువంటి కాంబినేషన్లో మీరు పుట్టినప్పుడు దానికి కొన్ని రెమెడీస్ మనం మెయింటైన్ చేయాలి। ఇప్పుడు వేడి నీళ్ళు ఉంటాయి, వెంటనే ఎత్తుకోసుకోం, దాన్ని చల్లబరచడానికి మంచినీళ్ళు కలుపుతాం, అది నార్మల్, ఇంక చల్ల అవ్వదు అని దానికోసం వెయిట్ చేస్తామా? చేయం, మంచినీళ్ళు కలుపుతాం। ఏదో ఒక రకమైన రెమెడీ, పుట్టేశాం ఒకటి ఆరు ఎనిమిది నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనం పుట్టేశాం, కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేసే శక్తి మనం పెట్టుకున్న పేరు మీద ఆధారపడి ఉంటుంది। సో ఆ పేరులో గనక ఒకటికి ఐదులోను, ఆరుకి ఐదు ఆరులోను, ఎనిమిదికి ఐదులోను పేరు ఉండే విధంగా సెట్ చేసుకోగలిగితే, అంటే ఐదు ఆరు కాంబినేషన్లో గనక మీ పేరు గనక ఉన్నట్లయితే జీవితంలో అద్భుతాలు చూస్తారు। ఎందుకు చూస్తారు, అంత యాక్యురేట్గా ఎలా చెప్తారు మీరు అని అడగచ్చు మీరు। దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి। ఎప్పుడు కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ని డేట్ మంత్ ఇయర్ కలిపి వచ్చిన మన డెస్టినీ అంటాం। ఈ టోటల్ యాడ్ చేసే డెస్టినీ నెంబర్ కనుక 22 సంవత్సరాల ఆరు నెలల తర్వాత ఆ డెస్టినీ నెంబర్ అనేది పనిచేస్తుంది, దానికి ముందు వరకు పుట్టిన తేదీ మాత్రమే పనిచేస్తుంది। దాన్ని టేకప్ చేసుకుని మన పేరులో కొన్ని అక్షరాలను గనక యాడ్ చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి నెంబర్ 516 కాంబినేషన్లో ఉన్నట్లయితే మీకు ఇంకా జరగదు ఈ పని, ఇది మనకు డబ్బు రాదు, ఈ ఉద్యోగం రాదు, ఈ భార్యాభర్తల మధ్య కలిసే అవకాశం లేదు, ఈ అమ్మాయి మన మాట విందు, మనల్ని ప్రేమించదు, లేకపోతే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి, ఎప్పుడు ఖర్చులు, కోర్టు కేసులు, ఊహించిన విధంగా నెగిటివ్స్, ఇవన్నీ కంటిన్యూటీ ఉన్నాయి అంటేనే కాంట్రవర్సీ మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరుకి ఉంది అని దాని యొక్క అర్థం। చూడండి, నేనేదో న్యూమరాలజీ చెప్తున్నానని మీరు చెప్పడం ద్వారా మీరు నమ్మాలని నేను చెప్పట్లేదు, ఒకసారి గుర్తుపెట్టుకోండి, వేలి ముద్ర ఉంటుంది వాళ్ళకి, చదువుకుని ఉండరు, కోట్ల వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఎలా అండి? టాలెంట్ ఒకటే కాదు, అదృష్టం కూడా వాళ్ళకు ఉంది। మన దగ్గరికి కృష్ణమూర్తి అనే వ్యక్తి మన నుంచి కలిశాడు, ఇతను నెల్లూరులో ఉంటాడు, ఇతను బేసిక్గా ఆర్టీసీ డ్రైవర్. సార్ నేను నెలకు 30 నుంచి 40 వేలు దాకా ఎర్న్ చేస్తాను, శాలరీ అది వస్తాయి, ఎర్న్ చేస్తాను, నా పేరు కృష్ణమూర్తి, కానీ నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు, వాడు కూడా కృష్ణమూర్తే, కానీ వాడు 10th క్లాస్ ఫెయిల్. నేను డిగ్రీ చేశాను, ఏదో ట్రైనింగ్ చేసుకుని డ్రైవింగ్ నేర్చుకుని ఆర్టీసీలో చేస్తున్న గత 20 ఏళ్ళుగా, వాడేమో చిల్లర కొట్టు పెట్టుకుని ఈరోజు మోర్ సూపర్ మార్కెట్ని మెయింటైన్ చేస్తున్నాడు, వాడికి పొట్టు పొడిస్తే అక్షరం రాదు, కానీ వాడు ఈరోజు 10 మందికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు। అప్పుడు అనుకునేవాడిని, వీడి ముఖం వీడి వేస్ట్ ఫెయిల్ అయ్యాడు, 10th ఫెయిల్ అయినప్పుడు, ఈరోజు నేను వేస్ట్ ఫెయిల్ అయ్యా ఉన్నాను, ఏంటిది అంటే ఒక్కసారి ఆ కృష్ణమూర్తి డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఈ కృష్ణమూర్తి డేట్ ఆఫ్ బర్త్ చూడండి, వేరు, ఆ కృష్ణమూర్తి సంతకం పెట్టే విధానం వేరు, ఇతని కృష్ణమూర్తి సంతకం పెట్టే విధానం వేరు,
ఈ రెండు మార్పులు తప్ప మిగతా ఏది మార్పు లేదు. అతనికి రెండు కళ్ళు, రెండు కాళ్ళు, రెండు చేతులు, ఇతనికి అంతే. అతనికి తెలివి ఉండొచ్చు, ఇతనికి తెలివి ఉండొచ్చు, కానీ అతనికి అదృష్టం కలిసి వచ్చింది. ఆ అదృష్టం తన పేరులో ఉంది. ఆ కృష్ణమూర్తి అనే పేరులో అతను ఇంటి పేరుని ఎన్ కలిపి రాస్తున్నాడు. అతను ఇతను కృష్ణమూర్తి పి కృష్ణమూర్తి 49, 4+9 13, విపరీతమైనటువంటి మైనస్. వస్తుంది డబ్బు, నిలబడదు, మొత్తం పోతుంది. అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోలా ఉంటుంది. అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు, మంచిగా సక్సెస్లకు వెళ్ళలేడు. ఇవన్నీ దానికి అర్థం అండి. సో దానికి మనం చిన్న రెమెడీ ఇచ్చాం. ఆ పి వదిలేసి కృష్ణమూర్తిలో ఒక ఎస్ లెటర్ యాడ్ చేసుకుని టీహెచ్ వై ప్లేస్లో THI పెట్టమని చెప్పి ఒక కోర్స్ రాయమని చెప్పాను. మనం ఎప్పుడైతే కోర్స్ రాయమని చెప్పామో దాదాపుగా ఒక 3 మంత్స్ పాటు రాసిన తర్వాత అతను అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్లోనే ఒక ఎగ్జామ్ రాసి డ్రైవర్ దగ్గర నుంచి ఆఫీస్ స్టాఫ్లోగా మారి ఈరోజు ఒక మంచి హై పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడు నేమ్ని సరిచేసుకున్న తర్వాత అతనికి ఆలోచన వచ్చింది, ఈరోజు వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అనే పేరు అండ్ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి తెలుసుకోవచ్చు. అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో మన నంబరు అద్భుతంగా పనిచేయాలంటే మన పేరు బాగుండాలి, మన పేరు అక్షర సరళి బాగుండాలి. కనుక ఎవరైతే 1, 6, 8 ఉంటుందో వాళ్ళు నేమ్ సరిచేసుకుని ముందుకు వెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.